ఓ పొన్నాల సార్, మీరా? ఎట్లున్నారు సార్? చూడండి, బాగున్నారు సార్. కోటు జర అడిదికి మంచిగా అనుకోండి, ఎటు దిక్కు జర మంచిగా అనుకోండి. ఇప్పుడు మంచుకున్నారు. ఈ ఏజ్లో కూడా ఇంత హుషారుగా ఉంటారు. మీరు ఏం తింటారు సార్? ఈ మధ్య మక్కజొన్నలు. అవును సార్, ఈ నడుమ మస్తు డాన్సులు వేస్తున్నాడుగా. ఎందుకట్లా ఆడుతున్నావు సార్? ప్రజల అవసరాల కోసం. ఏంది ప్రజల అవసరాల గురించి ఆడుతున్నావా? 100% ఆడుతా అన్నావు కానీ మా దగ్గర ఆడగను సార్. డాన్స్ చూసి చిన్న పొరగా భయపడతాను. రేపు 11 గంటలకు. వామ్మో, ఏం చెప్తావు సార్? ఒక రోజంతా, ఒక దినం అంతా ఎగురు దుంకుతావు. ఏంది ఇది? వెంటనే ప్రారంభించమని కోరాను. వద్దు సార్, మీరు ఇంత ముందు ఆడినప్పుడు ఏమైందో ఎరికేనా? అకాల వర్షాలు కురవడం, ఇంకేమైనా గుర్తులేదా? కొట్టుకుపోవడం జరిగిన సంఘటనలు. మరి ఎందుకు సార్ జనాలను భయపెట్టుడు? ఈ ఆటలు బట్టలు పట్టుకోకండి సార్. ఇంకేమైనా పని ఉంటుందో చూసుకో. ఇది తప్ప ఇంకా వేరే అంశాలు ఏమి మాట్లాడలేదు సార్. ఇప్పుడే ఓనమాలు పెట్టాము, వాళ్ళు చూస్తున్నాం. అవును, డాన్సులో నీకు తెలిసింది అలా కదా. మీరు శ్లోకాలు చదవమంటే కొద్దిగా ఇబ్బంది. నేను శ్లోకాలు చదవకపోయినా డాన్సులు ఆడకపోయినా మిమ్మల్ని ఎవరు ఆడతారు సార్? ఏకొక్కగా ఇప్పటిదిప్పుడే ఎన్నైతే అది ఇది అని అంటే నేను సమాధానం. అబ్బా, డాన్స్ లేకపోతే ఎవ్వరు ఫీల్ అవుతా లేరు. ఈ డాన్స్ ప్రోగ్రామ్కు ఎవరు రారని చెప్తున్నాం సార్? ఎవరు వచ్చినా వద్దరు. వచ్చిన వాళ్ళ కర్మ పో. ఇవాళ ఎవరెత్తారో మన దగ్గరికి. అబ్బో, గీడ తామర పువ్వు ఆగిపిస్తుంది. ఎవరన్నా పూలు అమ్ముకుంటారు? అత్తల్లో ఏంది? ఏ కాదు, పువ్వు గుర్తులు వస్తాను అంటున్నది. ఓ విద్యాసాగర్ సారా, మీరా? ఎట్లున్నారు? ఏం సార్, ఏమో బాధలు ఉన్నట్టున్నావు, ఏమైంది? తరువాత భవిష్యత్తు ఏమిటి? మీ భవిష్యత్తుకి ఏమైంది సార్? బాగానే ఉన్నావు కదా. భారతీయ జనతా పార్టీ. ఓహో, పార్టీ కోసం బాధ పెట్టుకున్నావా? ఆ సంబంధిత రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు లేవు. పోనీ సార్, వచ్చే సార్ మీరే గెలుతారట కదా, జనాలు అందరు అనుకుంటారు. ఇది చాలా పొరపాటిది. అవును సార్, మీ చంద్రబాబు నాయనతో పొత్తు పెట్టుకున్నట్ అవకాశం ఉన్నదట కదా. చాలా స్పష్టంగా ఉంది. అంటే నిజంగానే పొత్తు పెట్టుకుంటారా? తప్పకుండా, ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే ఏమున్నది? చాలా హాస్యాస్పదమైన విషయం. మేము అనేది కూడా అదే, మీరిద్దరు కలిసేసి చూస్తే నవ్వుతుంది మాకు. కనీసం పొత్తు పెట్టుకుంటానని గెలుతాననుకుంటాలా సార్? అది లేదు, ఆస్కారమే లేదు. మీకు ఏం పేరు పెట్టాలన్నది కూడా మాకు అర్థమైతే లేదు సార్. ఒకవేళ పెట్టదలుచుకున్నా కూడా మీరే పెట్టాలి. పద్ధతి సార్, మీ పువ్వు సైకిల్ ఏం చేసుకుంటే మాకెందుకు? సరేంది కాదు. ఫోన్లు సార్ ముందుగాల, ఏమన్నా చేసి మీ పువ్వు వాడకుండా చూసుకోండి.